మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సాధారణంగా ఏకాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అలా అన్నదానం చేసే అంత స్తోమత లేని వారు, అన్నదానం చేసే వీలు లేని వారు కాకి కనిపిస్తే ఇలా చేసినా చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న నీతి కథను ఇప్పుడు మనం విందాం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, అంతేకాని అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి వెర్రవీగి ఎదుటి వారిని చులకన చెయ్యాలని చూస్తే గర్వభంగం అవుతుంది, అవమాన భారంతో తలదించుకోవలసి వస్తుంది. ఇదే విషయాన్ని ఉద్దేశించి భాగవతంలో చెప్పిన ఒక కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు ఓ కాకిని పెంచుకో ఉంటూ ఉండేవారు. ఆ పిల్లలు పెట్టే ఆహారాన్ని తిన్న ఆ కాకి గుండ్రంగా తయారయ్యింది. తనలాంటి పక్షి ఈ భూమి మీద లేదు అనే స్టేజ్కు చేరుకుంది. రోజురోజుకు ఆ కాకి పొగరు పెరిగిపోయింది. మిగిలిన పక్షులను చాలా చులకనగా చూడసాగింది. ఓ రోజు హంసల గుంపు విను వీధుల్లో తిరుగుతూ కాకి కనిపించాయి. వాటిని చూసి కాకి ఎద్దేవ చేస్తూ, నేను 101 రకాలుగా ఎగరగలను, ఒక్కో భంగిమలోనూ 100 యోజనాలు ప్రయాణించగలను, నాతో పోటీ పడి చూడండి అంటూ హంసలను తక్కువ చేసి మాట్లాడింది. అయితే హంసల గుంపులోని ఒక హంస కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తూ, మేము ఎక్కడో మానస సరోవరం నుంచి ప్రయాణిస్తూ ఉన్నాం, దూరాలను ప్రయాణించగలం, కనుకనే లోకం మమ్మల్ని గౌరవిస్తుంది, మాతో నీకు పోటీ ఏంటి అంటూ కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. అయితే పొగరుతో ఉన్న కాకి మంచి మాటలు చెవికి ఎక్కలేదు. నాతో పోటీ అంటే భయపడి ఇలాంటి సాకులు చెప్తూ ఉన్నావు, నీలో నిజంగా దమ్ముంటే నాతో పోటీకి రా అంటూ రెచ్చగొట్టింది. దాంతో కాకి హంస పోటీకి సిద్ధమయ్యాయి. కాకి హంసలు ఎంత నచ్చ చెప్పినా తన మంకు పట్టు విడవకపోవటంతో హంస కాకితో పోటీకి దిగింది. దీంతో రెండు ఒక్కసారిగా ఆకాశంలోనికి ఎగిరాయి. కాకి సంతోషంగా తనకు తెలిసిన విద్యలన్నీ కూడా ప్రదర్శించటం మొదలుపెట్టింది. గాలిలో పల్టీలు కొట్టుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఎగరటం మొదలుపెట్టింది. హంస మాత్రం నిదానంగా తనకు తెలిసిన ఒకే ఒక్క భంగిమలో నిదానంగా ఎగరసాగింది. కాకి గర్వంతో హంసను చూసి నవ్వుతూ ఎగతాళి చేసింది. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ గమ్యం చేరుకుంటావు అంటూ, నాతో ఎగరడానికి ఎప్పటికీ నువ్వు పోటీ పడలేవు అంటూ నోటుకు వచ్చిన రీతిలో మాట్లాడింది. అయితే హంస మాత్రం తన దృష్టిని మరల్చలేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వి ముందుకు సాగింది. అలా ఎగురుతూ వెళ్తూ ఉండగానే తీరం దూరమైపోయింది. ఎక్కడ చూసినా సరే నీరే కనిపించసాగింది. అప్పటికే కాకి తన విన్యాసాలతో అలసిపోయింది. కాలు మోపడానికి ఇసుక కోసం వెతుకుతూ ఉంది. దీంతో అక్కడ పరిసరాలను చూసిన కాకి గుండె జల్లుమంది. ముందుకు సాగుదామంటే ఎగరడానికి ఒంట్లో ఓపిక లేదు. దీంతో మెల్లగా నీటిలోనికి పడిపోవటం మొదలుపెట్టింది. అప్పుడు హంసను వేడుకుంటూ, ఇక నేను ఎగరలేను, ఓపిక లేదు, నన్ను కాపాడు అంటూ వేడుకుంది. హంసకు కాకి తన పొగరుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నదని అర్థమైపోయింది. అది చూసి హంస, నీకు చాలా గమనాలు వచ్చన్నావే, గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు, ఒక్కటి చూపవేం అని అడిగింది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోనికి దిగబడిపోవడానికి సిద్ధంగా ఉంది. గర్వంతో కన్ను మిన్ను కానక నాకెదురెవ్వరూ లేరని, ఎంతటి బలవంతుళ్ళైనా సరే గెలవవచ్చునని అనుకునేదాన్ని, నా సామర్థ్యమేమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది, నా యందు దయచూపి నన్ను రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నేలల్లో మునిగిపోతూ
కావుమని దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది. ఇంకెప్పుడు గొప్పలు పోగు అని మందలించి దానిని తీరానికి విసిరింది. కాకి లెంపలేసుకుంది. దీంతో కాకి జ్ఞానోదయమయ్యింది. తాను చేసిన పనికి సిగ్గుపడిన కాకి హంసతో, మిత్రమా, ఎంగిలి మెతుకులు తిని నేను పొగరుతో నిన్ను రెచ్చగొట్టి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నా నువ్వు నా మాటలను పట్టించుకోకుండా నా ప్రాణాలను కాపాడావు. లేకపోతే నేను ఆ సముద్రంలోనే సమాధి అయిపోయేదానిని. ఇక నుంచి నేను గొప్పలకు పోను, నన్ను క్షమించు అంటూ హంసను వేడుకుంది. కాకి మాటలు విన్న హంస నవ్వుకుంటూ విను వీధుల్లోకి ఎగిరిపోయింది. అందుకనే మన పెద్దలు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, వాపును చూసి బలుపు అని పొగరుతో ఎగిరితే మొదటికే మోసం వస్తుంది. ఇక వీడియోలోనికి వస్తే అందరి ఇళ్ల దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు, తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కానీ కాకులకు ఆహారం పెడితే ఎంత మంచిదో తెలుసా? కాకులకు అన్నం పెడితే ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకుల కోసం వెతుక్కుని వెళ్ళి మరీ వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. కాకులు పితృదేవతలకు అన్నం అంటే ఆహారం అందించేటటువంటి పవిత్ర జీవులు. చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది. సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడుగుతాడు. దానికి కాకి, నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు, నేను కూడా ఒక వాహనం అవ్వాలి, దానిని అనుగ్రహించు అని అడుగుతుంది. దానికి సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు. ఒకటి, పితృదేవతలకు పెట్టే పిండం ఒక కాకులు మాత్రమే తినాలి. రెండవ వరం, శనీశ్వరుడికి వాహనంగా ఉండు అని, దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు. ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు, అందులోనూ రేపు వచ్చే భీష్మ ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి. మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు. ఎవరైతే ప్రతిరోజు కాకికి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పెద్దలకు తర్పణాలు వదలాలన్నా వదలకపోయినా కాకులకు అన్నం పెట్టడం వలన పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం ఏకాదశి వంటి పర్వదినాల్లో అయినా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పితృల యొక్క ఆత్మ శాంతిస్తుంది. వారి అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది. పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశు పక్షాదులకు అన్నం పెడితే మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం అటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇటు పితృదేవతల యొక్క దీవెనలు కూడా లభిస్తాయి, కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. పర్వదినాలలోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది, మంచి శుభాలను కూడా పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.